ఈరోజు జనరల్ నాలెడ్జ్లో యాంత్రిక శాస్త్రమునకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాము. నీటిధార మధ్యలో పింగ్ పింగ్ బంతి ఉంచితే పైకి లాగుతుంది. హైడ్రాలిక్ బ్రేకులు పనిచేసే సూత్రం పాస్కల్. గోడకు వేలాడదీసిన క్యాలెండర్ ఫ్యాన్గాలికి రెపరెపరాడని కారటం బెర్నౌలీ సూత్రం. ఒక టార్ అంటే 8 మిల్లీమీటర్ల పాదరసం 760. అంతరిక్ష యాత్రికులు ప్రత్యేక దుస్తులు ధరించడానికి కారణం శరీరంపై వాతావరణ పీడనానికి సమానమైన పీడనాన్ని కలిగించడానికి. జతపరచండి. ఖగోళ ప్రమాణము 1.495 × 10⁻¹ మీటర్స్. పార్సెక్ 3.08 × 10⁻¹ మీటర్స్. అంగుళం అనగా 2.54 సెంటీమీటర్స్. ఒక చదరపు గజం 9 చదరపు అడుగులు. ఒక గుంట 121 చదరపు గజాలు. ఒక పాత్రలో కొంత నీరు కొంత ఆల్కహాల్ పోసి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేస్తే ఏమవుతుంది? 1. నీటి అడుగున చేరుతుంది. ఆలివ్ ఆయిల్ ఆల్కహాల్ మధ్య ఉంటాయి. 3. ఆల్కహాల్ నీటిపైన తేలుతుంది. గాలిలో 1 కిలోగ్రాం ఉక్కు 1 కిలోగ్రాం పక్షి రెక్కల్లో దేనిని పైకి తేవడం తేలిక? పక్షి రెక్కలు. ఒక చేత్తో నీటి బకెట్ను తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఒకవైపు వంగటానికి కారణం గర్మనాభిని 2 కాళ్ళ మధ్య ఉంచుకోవడానికి. జలాంతర్గాముల్లో వాడే ఇంధనం అణుశక్తి. సెకండ్ల లోలకం ఆవర్తన కాలం 2 సెకండ్లు. జతపరచండి. బలం కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. సామర్థ్యం ఎన్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. సాంద్రత ప్రమాణం కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్డ్. పీడనం ప్రమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. శక్తి ప్రమాణం న్యూటన్ మీటర్. గుర్రపు స్వారీ చేసే వ్యక్తి గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోవడానికి కారణం నిశ్చల జడత్వం. మీగడను వేరు చేసే యంత్రంలో పనిచేసే బలం అపకేంద్ర బలం. గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు? న్యూటన్. రాకెట్ పనిచేసే సూత్రం ద్రవ్యవేగ నిత్యత్వం. ఒక మోటార్ తిరిగే వేగం 600 ఆర్పిఎం అయితే అది సెకండ్కు చేసే భ్రమణాల సంఖ్య 10. ఒక రోజులో గంటల ముళ్ళు తిరిగే కోణం 4π రేడియన్లు. ప్రకృతిలో లభించే వస్తువుల్లో అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు క్వార్ట్జ్. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.